हमें जेल में डाला गया है, हमारा कोई गलती नहीं है और ये जरूर जरूर कहते हैं हम लड़ेंगे, हम अपने आप को बिल्कुल बेगुनाह साबित करेंगे। थैंक यू सो मच, जय तेलंगाणा। గురించి చెప్తా అవసరం లేదు, ఎవరి గురించి చెప్తా అవసరం లేదు, మనము నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు, నేను మొండిదాన్ని మంచిదాన్ని అనవసరంగా జైలు పంపి నన్ను జగబందీ చేసిన ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం, అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం। అది ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడినటువంటి దృశ్యాలు మనం చూసాం। నేను తెలంగాణ బిడ్డని, నేను కేసీఆర్ బిడ్డని, ఈ పరిస్థితుల తర్వాత నేను మొండిని జగమొండిని అయ్యానంటూ ఆవిడ ఒకంత భావోద్వేగానికి గురవుతూ కన్నీటి పర్యంతం అవుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు। లీగల్ గా నేను పోరాడతాను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదంటూ కూడా అక్కడ కవిత వ్యాఖ్యానించిన ఆ దృశ్యాలు మనం చూసాం।